Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jogi Ramesh TDP lo cherite jarigedi ide. Maji Mantri Jogi Ramesh ippudu Telugudesamlo cherataarane pracharam mummaranga jarugutondi. Ayana meeda ippatike palu kesulu unnai. ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వడాన్ని ఒక తాయిలంగా ఆశ చూపించి ఆయనను లొంగ తీసుకోవడానికి అధికార కూటమి ప్రయత్నిస్తుండవచ్చు. కేసుల దెబ్బ తాళలేక జోగి రమేష్ లొంగిపోయి ఉండొచ్చు. అయితే ఒకవేళ ఆయన ఇలాంటి కీలక సమయంలో పార్టీ మారినప్పటికీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది ప్రశ్నార్థకం. అయితే విశ్లేషకులు మాత్రం ఒకసారి పార్టీలో చేరిన తరువాత ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా తొక్కేస్తారని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన కేసులో జోగి రమేష్ కీలక నిందితుడు. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఆయన ద్వారా ఆ దాడికి సూత్రధారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించాలని, వారిని కూడా విచారణకు పిలవాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలో జోగికి పార్టీ మారి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ పార్టీ మారి వారు కోరుకుంటున్నట్లుగా అందరి పేర్లను దాడికి బాధ్యులుగా జోగి రమేష్ చెప్పేశారని అనుకుందాం. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఆయనను నెత్తిన పెట్టుకుంటుందని అనలేం. ఎందుకంటే జోగి రమేష్కు అవకాశం కల్పించడానికి వారి వద్ద నియోజకవర్గాలు కూడా ఖాళీ లేవు. జోగి రమేష్ గతంలో ప్రాతినిధ్యం వహించిన పెడన నియోజకవర్గం నుంచి, ఆయన ప్రాబల్యం ఉన్న మైలవరం నియోజకవర్గం నుంచి ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థులే ఉన్నారు. జోగి రమేష్తో తీవ్రంగా విభేదించిన, ఆయన కారణంగానే పార్టీ మారిన వసంత కృష్ణప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వీరిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన జోగిని నెత్తిన పెట్టుకోవడానికి తెలుగుదేశానికి కారణాలేమీ లేవు. కాకపోతే చంద్రబాబు నివాసం మీద దాడి సహా అగ్రిగోల్డ్ భూముల కేసులు కూడా ఆయన కుటుంబంపై ఉన్నాయి. ఆ కేసుల నుంచి విముక్తి ఒక్కటే బహుశా ఆయనకు దక్కగల ఆఫర్ తప్ప రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి టెక్నిక్లు చంద్రబాబు వద్ద చాలా ఉంటాయని, జోగిని పార్టీలో చేర్చుకుని తమ అవసరం తీరిపోయిన తరువాత రాజకీయంగా తొక్కేస్తారని పలువురు అంటున్నారు.